వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనం. మా గురుదేవులు నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం. కేవీ రెడ్డి గారి చిత్రాలు నిజానికి డబ్బింగ్లు మళ్ళీ కొన్ని రీమేక్లు అయినాయి అవి తీసేస్తే ఆయన తీసింది 34-35 సంవత్సరాల కాలంలో. నా అదృష్టం ఏంటంటే ఆ 14 సినిమాలు వీడియోల రూపంలో అయినా నేను చూశాను, మొత్తం చూశాను. దానిలో పావుల టికెట్లో ఆయన పాతాళ భైరవి మాయాబజార్ చూశాను నేను. ఆరణాల టికెట్లో 25 రోజులు నూజివీడులో జగదేకవీరుడు కథ ఆడితే 25 రోజులు చూసి మా నాన్నతో తిట్టించుకున్నాను, ఏంటో పిచ్చా నీకేమన్నా అని. అంటే ఆయన స్క్రీన్ ప్లే గొప్పతనం అక్కడ అర్థమవుతుందండి. ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు చూసేవాళ్ళు ఆ సినిమాని. మరి 177 రోజుల చిత్రంతో ఆయన జీవితం ప్రారంభమైంది. 100 రోజులు శ్రీకృష్ణ సత్యతో ఆయన సినిమా జీవితం ముగిసిపోయింది. అయితే ఆయన గురించి ఇప్పుడు వారి కుమారులు చెప్పినట్టుగా ఆ చివరిలో ఎవరో కారు తీసుకున్నారు అనేది అసత్యం అని పుస్తకంలో రాశారు కొండారెడ డి గారు. నేను చదివాను ఇందాక అది, అది రాసేశారు ఆయన. అది అసత్యం ఎందుకంటే యాచనామోగా వరం అదిగుణే నాదమే లబ్ధ కామాసతి అంటాడు కాళిదాసు. నీకంటే అధికుణ్ణి అడిగి లేదనిపించుకున్నా పర్వాలేదు, నీకంటే అల్పుణ్ణి అడిగి తీసుకున్నా తప్పే అని. కానీ అధికుణ్ణి అల్పుణ్ణి కూడా యాచించని మనస్తత్వం ఉన్న మహానుభావుడు కేవీ రెడ్డి గారు. 1 రూపాయి ఆయన రాశారు, 1 రూపాయి పోయి ఆ కాఫీ దాటాన్ని వెళ్ళాక 10 మైళ్ళు నడిచి ఆయన వెళ్ళాడు అనేది ఆ క్యారెక్టర్స్ తెలుస్తాయండి. అలాగే ఇవాళ మనం చూస్తున్నాం సెట్లో మార్చేస్తూ ఉంటారు సీన్లన్నీ. ఆయన వన్స్ స్క్రిప్ట్ రాసుకునే స్క్రీన్ ప్లే ఇది నాకు రామారావు గారు చెప్పారండి. ఆయనతో కూర్చుని చండశాస్త్రుడు నేను రాస్తున్నప్పుడు రామారావు నాతో స్క్రీన్ ప్లే రాయించేవారు. దీన్నే స్క్రీన్ ప్లే అంటారు బ్రదర్, మీరు రాయండి, అక్కడ గీత గీయండి, ఇక్కడ ఈ షాట్ రాయండి అని రాసి కేవీ రెడ్డి గారు ఇలాగే రాసేవారు. దీన్ని తీసుకుని వెళితే డైరెక్టర్ అక్కర్లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తీసేస్తాడు ఇంక సినిమాని అనేవారండి. వన్స్ అలా రాసుకున్న స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఎంత గొప్ప ఆలోచన చెప్పినా వచ్చే సినిమాకి చూద్దాంలే అనేవారు తప్ప మళ్ళీ వినిపించుకునేవారు కాదంటాడు. అంత మహానుభావుడు కేవీ రెడ్డి గారు. జూలై 1వ తారీఖుతో జీవించి ఉంటే 100 సంవత్సరాల నిండు మనిషిని చూసి ఉండే అదృష్టం మనకు కలిగి ఉండేది, అది కలగలేదు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే సామాన్యంగా సినిమా వాళ్ళు మనందరికీ చాలామందికి తెలుసు అండి, మన రాత్రి మగళ్ళు సినిమాల్లో వెళ్ళిపోతాం, మన బిడ్డల చదువు సంధ్యలు మనం ఏమారుస్తాం, వాళ్ళని పెద్దవాళ్ళని చేయలేం. కానీ ఆయన తమ్మండుగురు బిడ్డల్ని లాయర్లు అలా ఒక్కొక్కళ్ళని చూస్తాడు ఆశ్చర్యం వేసింది. ఎంతెంత పెద్దవాళ్ళని చేశాడు ఈయన అంటే దానికి కూడా కుటుంబానికి కూడా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అనమాట కేవీ రెడ్డి గారు. కుటుంబం ఎలా పెరగాలి, ఎంత గొప్పగా పెరగాలి అనేది. సో ఆ కేవీ రెడ్డి గారి పుస్తకాన్ని మన కొండారెడ్డి గారు రాయటం, దాన్ని ముద్రించటం, అది వాళ్ళు రావటం, మేము కూడా అక్షరాంజలి అని 28 మందిగురు గొప్ప రచయితల గురించిన చిన్న పుస్తకాన్ని రేపు సెప్టెంబర్ 15 ఉంచబోతున్నాం. మా గురువు గారే ముఖ్య అతిథి, దానికి కూడా 28 మందిగురు రచయితల గురించి రాసి ఇందాక వారు చెప్పినట్టుగా స్వామి రాజుగారు అలా నిజమండి. ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర 2 పేజీల 3 పేజీల 5 పేజీల 10 పేజీల ఎంత దొరుకుతుందో. సదాశివ బ్రహ్మానికి అదాశివ బ్రహ్మం ఎందుకనేవారు, మరి ఉర్దూ పదాలతో ఉయ్యాలు ఊగించాడన్నారు దాశరథి గారిని. అలాంటి పదాలు, అలాంటి వాళ్ళందరి జీవితాలు కొంచెం నేర్చుకుంటే భావితరాల వాళ్ళకి సినిమా అంటే అంత తేలికైన పదార్థం కాదు, ఇంత శ్రమ ఉంటుంది అని వెనకాలని అర్థమవుతుంది. కాబట్టి మీ అందరి కృషిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.